Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన, ఒక లారీ, ఒక బస్సు గాని ఒక వెహికల్ మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి ఎక్కడ ఎంటర్ అవుద్ది? తడ దగ్గర ఎంటర్ అవుద్ది. ఇటు పోయేటప్పటికి ఇచ్చాపురం దగ్గర దాటుతుంది. ఇది ఒక 600, ఇది ఒక 400 వెయ్యి కిలోమీటర్లు మన రాష్ట్రంలో జర్నీ చేస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక లీటర్ 4.5 కిలోమీటర్లు వస్తుంది, అంటే 200 లీటర్లు ఆయిల్ పడుతుంది ఒక లారీకి. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సెస్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు తడ దగ్గర ఎంటర్ అయ్యి వెళ్ళి తడ దగ్గర ఎంటర్ అయ్యి ఇచ్చాపురం దాటిపోయే లారీకి 200 లీటర్లు పడుతుంది. మన స్టేట్లో కట్టి కొట్టించుకుంటే ఆయిల్ అతనికి 200 రూపాయలు మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తడ దగ్గర ఎంటర్ అయిన కాడి నుంచి ఇచ్చాపురం వెళ్తాం వరకు నేషనల్ హైవే మీద ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయండి? ఇటు పక్కో 10 ఉన్నాయి, ఇటు పక్కో 15 ఉన్నాయి, 25 టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్ ఎంత తీసుకుంటున్నాడండి? లారీకి 150 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇదే సెస్ రోడ్డు వేసినందుకు ఇదే సెస్. 150 రూపాయలు వసూలు చేస్తున్నాడు లారీకి. ఈ పక్క నుంచి ఆ పక్కనకి వెళ్తే ఎంత తీసుకుంటున్నాడండి? 3,750 రూపాయలు ఒక లారీ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఒక హైవే మీద ఒక లారీ పాస్ అయితే 1,000 కిలోమీటర్లు 3,750 రూపాయలు ఒక టెండర్ లారీ దగ్గర వసూలు చేస్తానండి కేంద్ర ప్రభుత్వం రోడ్డు మెయింటెనెన్స్ కోసం. రోడ్డు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కిలోమీటర్ల ప్రయాణం చేసినటువంటి వెహికల్ కి 200 రూపాయలు రోడ్డు మెయింటెనెన్స్ కోసం కట్టమంటే అది న్యూస్ అండి. అది ఫస్ట్ పేజ్ బ్యాన్ రెడ్డింగ్ వాళ్ళు 3,750 రూపాయలు వసూలు చేసిన అది న్యూసే కాదు. ఏంటి ఆ భయం? ఏంటి ఏం చేస్తాడు మోడీ గారు? పొడి చేస్తాడు వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీకి. ఎందుకంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేడు. ఫిల్మ్ సిటీ మన స్టేట్ లో లేదు కదా, మన కేసీఆర్ కి లోబడి ఉండాలి. కేసీఆర్ గారు 2 రూపాయలు వేసినా రాయకూడదు, ఆయనతో జాగ్రత్తగా ఉండాలి, మోడీతో జాగ్రత్తగా ఉండాలి. మన ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేడు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాయసేయొచ్చు అంటే ఏంటి ధర్మమైన? అంత వయసు వచ్చినటువంటి రామోజీ గారు అలా ప్రవర్తించవచ్చా? తప్పు కదా.